వక్తలందరూ కూడా ఒక నిమిషం రెండు నిమిషాలలో తమ ప్రసంగాన్ని ముగించాలి, ఎందుకంటే ఇప్పటికే కాలం చాలా ఆలస్యమైంది. దయచేసి ఓపిక పట్టాలి కార్యకర్తలందరూ కూడా. ఇప్పుడు సహచర శాసనసభ్యులు అన్న ధర్మారెడ్డి గారు మాట్లాడడానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు అందరి నమస్కారాలు. ఈరోజు మరి వరంగల్ అర్బన్ రూరల్ జిల్లా నియోజకవర్గంలో ఈ ఆశీర్వాద సభకు తీసుకోవడానికి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, యువ నాయకుడు, యువ కిషోర్, యువ సామ్రాట్ పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారికి, అలాగే వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులందరికీ పేరు పేరున ఈ సభకు అశేషంగా తరలివచ్చిన మరి ఐదు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి మండల అధ్యక్ష కార్యదర్శులకు, గ్రామ అధ్యక్ష కార్యదర్శులకు, రైతు కోఆర్డినేటర్లకు, మండల రైతు కోఆర్డినేటర్లకు, మరియు బూతు కన్వీనర్లకు, బూతు మెంబర్లకు, మహిళా సోదరిమణులకు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇదొక ప్రభంజనం. ఈరోజు తెలంగాణ ఏర్పడే ముందు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏదైతే ఆశించి కొట్లాడి తెచ్చుకున్నామో ఆ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ నేత, కష్ట సుఖాలు తెలిసిన నేత, దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయనటువంటి అద్భుతమైనటువంటి పథకాలను రూపకల్పన చేసి సాహసోపితమైన నిర్ణయాలు తీసుకొని ఊహలకందరికీ ప్రజలు ఊహించనివి, ప్రజలు కోరుకున్న దానికి 10 రెట్లు ఎక్కువగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈరోజు మన రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మాకు ముఖ్యమంత్రి అయితే బాగుండని చెప్పి ఆశించాలంటే ఈరోజు దేశంలో ఏ విధంగా మనం ఉన్నామో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి మన ముఖ్యమంత్రి గారు చేసే అద్భుతమైనటువంటి పథకాలకు తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీలు అలీబాబా 40 దొంగల లెక్క 12 పార్టీలు కూటమి కట్టి ఎన్ని కూటములు కట్టి ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ కారు రావాలి, కేసీఆర్ గెలవాలి, మళ్ళీ సర్కారు రావాలని చెప్పి ఆశీర్వదిస్తే ఇవాళ అత్యధికంగా ఎమ్మెల్యేలు గెలిచి మరి ప్రతిపక్ష పార్టీలకు దిమ్మ తిరిగే రిజల్టును తెలంగాణ ప్రాంత ప్రజలు ఇస్తే ఇంకా వాళ్లకు బుద్ధి వస్తలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నేను ఒకటే కోరేది, గౌరవ యువ నాయకుడు కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేసేది, ఈ 4 సంవత్సరాల 3 నెలల కాలంలో మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అద్భుత పథకాలను ప్రజలకు చేరే విధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా, మా కార్యకర్తలందరూ కూడా 6 నిశలు కష్టపడి పార్టీకి పేరు తేవాలి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి అని మేము 6 రాత్రులు మా కుటుంబాలను పక్కకు పెట్టి, కార్యకర్తలను పక్కకు పెట్టి గ్రామాలు అభివృద్ధి చెందాలి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోటి ముందుకు పోయాం సార్. కానీ రాబోయే 5 సంవత్సరాల కాలంలో మా కార్యకర్తలకు మీరు దశా దిశా నిర్దేశాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక మా బతుకులు బాగుపడతాయి, మా కష్టం అక్కడికి వస్తాయని చెప్పి 2001 నుంచి ఉద్యమాలలో పాల్గొని పార్టీకి పటిష్టంగా ఉండాలని చెప్పి పనిచేసిన కార్యకర్తలను కాపాడాల్సిన బాధ్యత మన యువ సామ్రాట్ పైన ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఈరోజు నిజంగా సార్ మీరు కార్యనిర్వాహక అధ్యక్షుగా డిక్లేర్ అయిన వెంటనే గ్రామాలలో ముఖ్యంగా యువతకు పార్టీ క్యాడర్కు ఒక రకంగా బలాన్ని చేకూర్చిన విధంగా తయారైంది. ఈరోజు మీరు మీ మీద గంపెడ ఆశలు పెట్టుకొని ఉన్నారు మా కార్యకర్తలందరూ. ఈరోజు నిజంగా కేటీఆర్ వచ్చిండు, మళ్ళా మన పార్టీకి ఒక మంచి రోజులు రాబోతాయి. నిజంగా ఇన్ని రోజులు ఉద్యమ పార్టీగా ఉండే ఈరోజు రాజకీయ శక్తిగా రాజకీయ పార్టీగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి మన ప్రజలు దీవించారు. మీరు ఇంకా 30-40 సంవత్సరాలు మంచి పరిపాలనను మంచి మంచిని తెలంగాణ ప్రాంతానికి అందిస్తారని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలను వమ్ము చేయకుండా అహోరాత్రులు కష్టపడి మరి కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి తప్పకుండా కార్యకర్తలను కాపాడతారని, మన పార్టీ తెరువుకు ఏ పార్టీ వచ్చినా ఇక నెగ్గలేదనే ఆదేశం మొన్ననే వెళ్ళిపోయింది. 30 సంవత్సరాల వరకు కూడా మన టీఆర్ఎస్ పార్టీని ఎవరు ఏం చేయలేరని చెప్పే సంకేతాన్ని మీరు ఇవ్వాలని చెప్పి ఇస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ అనడాలి.